Hey everybody, welcome back to our YouTube channel, Spoken English with Syamala. ఈ రోజు మనము ఎండమావులకి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఎండమావులు వెంట పరుగులు పెట్టకు. నేను ఎండలో డ్రైవ్ చేసినప్పుడల్లా ఎండమావులను చూస్తాను. ఎడారుల్లో ఎండమావులను చూస్తుంటాము. ఎండమావులు అంటే ఏమిటి? లెట్స్ సీ. ఎండమావులు అంటే భ్రమ, ఇల్యూషన్. మనకు మంచి ఎండలో రోడ్డు మీద వెళ్తుంటే దూరంగా మనకి నీళ్ళున్నట్టు భ్రమ పడుతుంటాం కదా రోడ్డు మీద. సో ఆ ఎండలో కనపడేటువంటి ఇల్యూషన్ని తెలుగులో ఎండమావులు అంటాము, ఇంగ్లీష్లో మిరాజ్ అంటాము. ఎండమావి అంటే మిరాజ్, ఎండమావులు అంటే మిరాజెస్, MIRAGE, మిరాజ్. మిరాజ్ అంటే సంథింగ్ దట్ వీ సీ వెన్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హాట్, బాగా వేడిగా ఉన్నప్పుడు మనం చూస్తాము ఏదో నీళ్ళున్నట్టు భ్రమ పడుతుంటాము. జనరల్గా ఇవి ఎడారిలో బాగా కనిపిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే మనకి నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే. సో ఇవి ఎడారులలో బాగా కనపడతాయి. మనకి కూడా రోడ్డు మీద బాగా ఎండగా ఉన్నప్పుడు ఇవి కనపడుతుంటాయి, ఎండమావులు. ఎండమావులు వెంట పరుగులు పెట్టకు. ఎందుకు చెప్తాం ఈ సామెత? ఎండమావులు వెంట పరుగులు పెట్టరు, అక్కడ అసలు ఎండమావి లేనే లేదు, అది భ్రమ, ఇల్యూషన్. దాని వెంట పరుగులు పెడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. అందుకని ఎండమావుల వెంట పరుగులు పెట్టకు అని చెప్తారు. డోంట్ రన్ ఆఫ్టర్ మిరాజెస్. డోంట్ రన్ ఆఫ్టర్ మిరాజెస్. నేను ఎండలో డ్రైవ్ చేసినప్పుడల్లా ఎండమావులను చూస్తాను. ఐ సీ మిరాజెస్ వెన్ ఎవర్ ఐ డ్రైవ్ ఆన్ హాట్ డేస్. ఐ సీ మిరాజెస్ వెన్ ఎవర్ ఐ డ్రైవ్ ఆన్ హాట్ డేస్. ఎడారుల్లో ఎండమావులను చూస్తుంటాము. వి సీ మిరాజెస్ ఇన్ డెజర్ట్స్. వి సీ మిరాజెస్ ఇన్ డెజర్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this content, don't forget to click the like button. Hasta luego. Adios.